Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ichina astranto Jagan kotta mind game start. ఏపీలో వైసీపీ ప్రభుత్వం 3.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ 3.5 ఏళ్లలో ప్రభుత్వ తప్పిదాలపై నిత్యం విపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినా ఆయనకు జనంలో ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడం లేదు. దీంతో తాజాగా రూట్ మార్చారు. కొత్త విమర్శలతో జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో సెంటిమెంట్ కార్డు కూడా ప్రయోగిస్తున్నారు. దీంతో జనం 3 కాస్తైనా మారుతుందనేది ఆయన ఆలోచన కావచ్చు. కానీ ఈ ప్రయోగం కాస్త వికటించి వైఎస్ జగన్కు అస్త్రంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు రోజురోజుకు ముదురుతోంది. ఓ ప్రభుత్వాది నేతకు విపక్ష నేతకు ఉండే సహజమైన పోరుకు భిన్నంగా వ్యక్తిగత దాడులతో ఇద్దరు రెచ్చిపోతున్నారు. అదే సమయంలో ప్రజలు ఎవరిని నమ్ముతున్నారో తెలియకపోవడంతో వీరిద్దరూ ప్రత్యర్థులపై రోజురోజుకు దాడులు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రత్యర్థులపై కొత్త కొత్త అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఇందులో ఏది సఫలమవుతుందో వారికి తెలియడం లేదు. దీంతో ప్రతి మైండ్ గేమ్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై పలుమార్లు మైండ్ గేమ్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ అదే మైండ్ గేమ్ను ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుపై జగన్ మైండ్ గేమ్స్ పలుమార్లు ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు మరో మైండ్ గేమ్తో జగన్ ముందుకొస్తున్నారు. దీనిని జనంలోకి పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. విజయవాడలో జరిగిన బీసీ సభ ఇందుకు వేదికైంది. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు ఖచ్చితంగా చివరి ఎన్నికలేనని వైఎస్ జగన్ తేల్చి చెప్పేశారు. ఇప్పుడు బీసీ సభలో మాట్లాడుతూ మనం మారీచులు పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదని చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధిలో చెప్పాలంటూ సవాల్ విసిరారు. వైసీపీ సామాజిక న్యాయానికి ప్రతినిధి అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలలో ఇంతకు మించిన గెలుపు ఇవ్వండి అంటూ బీసీల్ని జగన్ కోరారు. దీంతో వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు చేసేందుకు బీసీలు కృషి చేయాలంటూ జగన్ కోరినట్లయింది. తాజాగా కర్నూలులో జరిగిన ఓ సభలో చంద్రబాబు ఇవే తనకు చివరి ఎన్నికలంటూ చెప్పుకొచ్చారు. తనకు లాస్ట్ ఛాన్స్ ఇమ్మని ప్రజల్ని కోరారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన సభల్లోనూ ప్రజలు అప్రమత్తం కాకపోతే ఇవి తనకు మాత్రమే కాదు రాష్ట్రానికి చివరి ఎన్నికలు అవుతాయని అన్నారు. దీనిపై ఇప్పటికే వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుకు ఓటు వేయకపోతే రాష్ట్రానికి చివరి ఎన్నికలు అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చివరి ఎన్నికల డైలాగ్ను జగన్ కూడా వాడుకోవడం మొదలుపెట్టేశారు. అవును, వచ్చేవి చంద్రబాబుకు చివరి ఎన్నికలేనని తేల్చి చెప్పేశారు. తద్వారా ఈ వాదనను జనంలోకి మరింత బలంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.